And Maruti, ma'am's Shirdi is correct on rising the voice against Tollywood. Well, support, good no. Rocky, Karthik, when you are going to see you on silver screen? I don't know. Not sure. Afraz, are you working Bollywood? No, I'm not working. Well, Ma Kapu Aikyata. What is the next political step? Women wing andi. Women wing me then focus chesanu. So, వచ్చిన తర్వాత మాట్లాడతాం. మీ ప్రశ్నలన్నింటికి నాకు ధైర్యం లేదు, పిరికిదాన్ని స్కేర్ అన్నారు కదా. నాకు ఫ్యామిలీ ఉంది, అమ్మ నాన్న కుటుంబం ఉంది. గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యామిలీని వదిలేసి మీరు రోడ్డు మీదకి వచ్చి ఎంత త్యాగాలు చేస్తారో నేను చూస్తాను. ఓకే, దేశం కోసం ప్రాణం ఏమంటే ఇస్తాను. మిగిలిన వాటి కోసం అమ్మా నాన్న వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. మీ క్వశ్చన్కి నా ఆన్సర్ కరెక్ట్గా సరిపోయింది అనుకుంటా. సో నెగిటివ్ కామెంట్స్ నా మీద షూట్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు వచ్చి నిలబడండి, ఫైట్ చేయండి. ఇవాళ టాలీవుడ్లో ఇంతమంది అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంటే మీరెందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? 81 సంవత్సరాలైనటువంటి టాలీవుడ్లో ఒక్కరంటే ఒక్కరు మీరు పూజిస్తున్న ద గ్రేట్ హీరోస్ అండ్ హీరోయిన్స్, నోబడీ హ్యావ్ గట్స్ టు స్పీక్ అబౌట్ ఇట్. అండ్ ఐ స్పోక్ ఇట్. And the other girl is talking more broader level. It's really good, you know. You have to appreciate her. Well, Kamalasan, last live lo meeru chala tension ga unnaru, so koncham cool avandi. Tension a mood swings antaru vatni, tension annaru. Na tension vachindi, nannu relax cheyandani mimmalni evarini nenu adiganu. I'm pretty much perfect about myself. Well, andru haa cheptunnaru, hi hi hi. So Shanna Chaudhary, what about Kathimaya Shishu? Proofulu unnay antunnaru kadandi, proofulu bayataku vaste okkokkariki em jarugalo ade jarugutundi. So perlu ani adugutunnaru kada, vastunnayi mari perlu, andani perlu cheppamanandi. Nenu cheptanu, oka roju cheptanu, ippudu kaadu. ప్రతి దానికి నాకు టైం కావాలి. వచ్చిన పేర్లనే ఎవరేం చేయట్లేదు ఇక్కడ ఇండస్ట్రీలో. ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా, మాకేం సంబంధం లేదని కొంతమంది చెప్తున్నారు. మేమెందుకు ఇన్వాల్వ్ అవ్వాలని కొంతమంది అంటున్నారు. పేర్లు చెప్పిన తర్వాత మీరేం చేస్తున్నారని నేను మిమ్మల్ని అడిగితే మాకేంటి సంబంధం, ఇది మీ ఇండస్ట్రీ ఇష్యూ అన్నారు. మీరా పేర్లు అడుగుతారు నన్ను? పార్థు, యువర్ వర్కింగ్ వెరీ గుడ్ అండ్ ఫాలో యువర్ హార్ట్ అండ్ ఐ విల్ సపోర్ట్ యూ. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. సురేందర్ రెడ్డి, ఐ నో. సరే, ఆ లైన్ నేను చదవను, మీరే చదువుకోండి. యూ హ్యావ్ సమ్ ఎథిక్స్, యూఆర్ ఫాలోయింగ్ దట్. ఎస్, ఐ డెఫినెట్లీ హ్యావ్ ఎథిక్స్. ఐ షుడ్ నాట్ యునో లూజ్ దెమ్. అండ్ నా పేరెంట్స్ హ్యాపీనెస్ నాకు చాలా ఇంపార్టెంట్. మా మదర్ నేను స్టెప్ అవుట్ అయ్యే ప్రతిరోజు చెప్తుంది, ఏం మాట్లాడినా ప్రాపర్గా మాట్లాడు అని. వాళ్ళు తలదించుకునే మాటలు నేను మాట్లాడను కాబట్టి నేను చాలా ప్రాపర్గా మాట్లాడడం ట్రై చేయడం కదా. బేసిక్గా ఇలానే ఉంటాను నేను. MD Afro speak హైదరాబాదీ లాంగ్వేజ్. ఐ డోంట్ నో హైదరాబాదీ లాంగ్వేజ్. హైదరాబాదీ లాంగ్వేజ్ అంటే నాకు తెలంగాణ వస్తుంది. మీకు వస్తుందా? సో రాదు కదా. సో నాకు కూడా ఉర్దూ రాదు. వెల్, హౌ టు అప్రోచ్ నక్షత్ర ఫౌండేషన్? నక్షత్ర ఫౌండేషన్లో రైట్ నౌ ఏ యాక్టివిటీస్ చేయట్లేదండి. యాక్టివిటీస్ చేసినప్పుడు నేనే ఫేస్బుక్లో పెడతాను, సో యూ కెన్ ఫాలో దట్. అర్జున్ రెడ్డి, బ్యూటిఫుల్గా ఉండటానికి కారణం ఏంటి? మై మమ్మీ. యూ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీస్ ఫర్ ఫర్దర్ మూవీస్? తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు అన్న దాని మీద నా మొట్టమొదటి పోరాటం స్టార్ట్ అయింది. సో అవకాశాలు ఉండడం అనేది ఇంపాసిబుల్. అట్లీస్ట్ ఫర్దర్గా వచ్చే తెలుగు అమ్మాయిలకు ఆపర్చునిటీస్ కావాలి అన్న దాని మీద నా నేను ఐఎమ్ రైజింగ్ మై వాయిస్. వెల్, హలో. కొంతమంది వచ్చారండి, క్వశ్చన్స్ అయిపోయాయి. మీ క్వశ్చన్స్ అన్నింటికి నేను ఆన్సర్ చెప్పేశాను. సో ఎలిగేషన్స్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళట్లేదు. సో యు నో వాట్ ఇస్ యువర్ రియాక్షన్ టు దిస్? వెల్, దీని గురించి ఏం చెప్తాము అంటే మీడియా ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ పోలీస్ స్టేషన్ నవ్వే డేస్. సో మీడియా ముందుకు వచ్చినప్పుడు ప్రజలకు తెలుస్తుంది. ఒకవేళ పోలీసులు ఆ లీగల్ ఇష్యూస్లో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా, లూప్ హోల్స్ దొరికినా ప్రజలు క్వశ్చన్ చేస్తారు. అందుకని మీడియాని సెలెక్ట్ చేసుకోవడం తప్ప. అండ్ ఎవ్రీబడి నోస్ దట్ ఎవ్రీ మీడియా ఈజ్ మోర్ పవర్ఫుల్. యూనో సోషల్ మీడియా ఈజ్ పవర్ఫుల్ అండ్ ద టీవీ ఛానల్స్ ఆర్ మోర్ పవర్ఫుల్. నిజంగా ఇప్పుడు రేప్ అటెంప్ట్ కానీ, రేప్ కానీ, లేకపోతే చీట్ చేయడం కానీ జరిగితే డెఫినెట్గా పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది.
పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసినా అక్కడ కూడా న్యాయం జరగకపోతే మాత్రం ప్రజా కోర్టుల్లాగా సో మీడియాని వాడుకోవడం జరుగుతుంది. నా విషయానికి వచ్చేసినప్పుడు నా విషయంలో ఆ మూడు జరగలేదు. సో ఐ నెవర్ సెడ్ ఐఎమ్ ద విక్టిమ్. నాకు మెంటల్ టార్చర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆ మెంటల్ టార్చర్స్ నేను జస్ట్ షేర్ చేసుకున్నాను, ఇట్ ఈస్ దేర్ అని. ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు, ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు, ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు. సరే నేను అడిగాను కాబట్టి నన్ను అడగడానికి ఛాన్స్ ఉంది. 81 ఇయర్స్ ఆఫ్ ద టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందుకు ఎవరు ప్రశ్నించలేదు అంటే ఎవరికి ధైర్యం లేదనేగా. అట్లీస్ట్ ఆ గొంతు విప్పడానికి కూడా ధైర్యం లేదు కదా. ఓకే, అంతో ఇంత ఒక 50% నాకు ధైర్యం ఉంది కాబట్టి నేను గొంతు విప్పాను. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద కంపారిజన్, దే షుడ్ ఆస్క్ ద అవర్ పొలిటికల్ లీడర్స్ వై దే ఆర్ ఫైటింగ్ ఫర్ స్పెషల్ స్టేటస్ ఇన్ ఎ డిఫరెంట్ వేస్. వై నాట్ యునో దే బికేమ్ టుగెదర్. దిస్ ఇస్ సింపుల్ థింగ్. ఇక్కడ ఎవరి ఎజెండా వాళ్ళది, ఎవరి మోటో వాళ్ళది. ఒకరు వెళ్ళిన రూట్లో ఇంకొకరు వెళ్ళాలనుకోవడం నాన్ సెన్స్. నేను ఎప్పుడూ ఒకటే అంటాను, ప్రజలు గొర్రెలాగా గొర్రె దాటు మందలాగా బిహేవ్ చేయకూడదు ఎప్పుడు. దే షుడ్ హ్యావ్ సమ్ దేర్ ఓన్ నాలెడ్జ్ అనమాట. ఒకరు చేశారు కదా అని దాని వెనుక కాదు. మొన్న తిట్టారు, నిన్న తిట్టారు, ఈ రోజు 10 మంది సపోర్ట్ చేస్తున్నారని వీళ్ళందరూ సపోర్ట్ చేయాలంటే ఐ ఆల్వేస్ సపోర్ట్ ఫర్ ద గుడ్ కాజ్. ఆ ఒక్క పాయింట్ వీళ్ళకి ఎందుకు కనెక్ట్ అవ్వదు అన్నది నా బాధ. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmylooks.